మునక్కాయ పప్పు చారు చేసుకుందాం. ముందుగా ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లిని క్రష్ చేసి వేసుకోవాలి. అలాగనే 1 ఉల్లిపాయని చిన్న చిన్న స్లైసెస్గా చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న మునక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. వీటిల్లో 200 ml వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. దీంట్లో ఉడికించిన పప్పుని వేసుకోవాలి. నానబెట్టిన చింతపండు గుజ్జుని వేసుకోవాలి. వీటన్నింటినీ 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. వీటిల్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మునక్కాయ పప్పుచారు రెడీ.